தயினால் குறைவையில் நெடும் பனை தோள் மடப்பின்னை பொறையினால் முலையணைவான் பொறுவிடை ஏழடந்து உகழ்ந்த கரையினார் துவர் உடுக்கை கடே ஆவில் கடிகோள் கை சரையினார் கவராத தளிர் நிறத்தால் குறைவு இளமே ஆழ்வார் திருவடிகளே சரணம். ஸ்ரீசைலாபிஜனாம்புராசிசசினம் ஸ்ரீகிருஷ்ணதாதாத்மஜம் ஸ்ரீசைலான்வயதேவநாதசுதியஹ ப்ராப்தாகமாந்தத்வயம் பாதாப்ஜே நரசிம்ஹதாதயகுரோ ந்யஸ்தாத்மரக்ஷாபரம் வித்வத்வ்ரந்தசகோரசந்திரமஹம் ராமானுஜார்யம் ஸ்ரயே. பரம பாகவதோத்தமலாரா, నేడు ఆళ్వారు శ్రీసూక్తి నందు నమ్మాళ్వార్లు కీర్తించినటువంటి తిరువాయుమొళి అనే దివ్య ప్రబంధములో 4వ శతకములో 8వ దశకములో 4వ పాశురాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. నిరవినాల్ కొరవెల్లా నెడుంబణైతోల్ మడపెన్నై నిరవినాల్ కొరవెల్లా நெடும்பனைத்தோள் மடப்பெண்ணை பொறையினால் முலையணைவான் பொறுவிடையேள் அடர்த்துகந்த கரையினார் துவர் உடுக்கை கடையாவின் கழிகொள்கை சரையினார் கவராத தளிர் நிறத்தால் குறைவிலமே. தளிர் நிறத்தால் குறைவிலமே அணி அண்டே சிகுரு ரங்குச்சே உண்டி ஏமி பலமேமி நாக்கு భగవంతుడు ఆశించని ఈ శరీరం దేహకాంతి ఎందుకు అని నమ్మాళ్వార్లు తెలియజేస్తున్నారు. అలా తెలియజేసేటప్పుడే ఆళ్వార్లు భగవంతుని యొక్క స్వరూప గుణ ఐశ్వర్యాల్ని వివరిస్తూ భక్తితో తెలియజేస్తున్నారు. ఏమంటే నిరవినాల్ కొరవెల్లై, నీకు ఎటువంటి గుణదోషములు లేని వ్యక్తి, అంటే అన్ని దుర్గుణాలు ఎక్కడైతే ఉంటాయో అవి అంటనివాడు, అపహత పాప్మ అని చెప్పబడినటువంటి ఆ స్వామివారు, సకల కళ్యాణ గుణత్వాన్ని కలిగిన వారు, ఎటువంటి లోపము లేనివారైనటువంటి స్వామివారు, పూర్తిగా ఉన్నవారు, ఎటువంటి తక్కువలు లేనివారు. కాబట్టే నిరవినాల్కొరవెల్లా నెడుంపణైతోల్ మడపెన్నై పొరయినాల్ ములయణివాన్. బాగా దీర్ఘపు బలిసి ఉన్నటువంటి భుజాలు కలిగి ఆ నప్పిన్నై విరాట్టిని, ఆ నీలాదేవిని కౌగలించుకున్నటువంటి ఆ స్వామివారు, పోరివిడయేడర్తువుగంద ఆమెను పొందుట కొరకు 7 మహాభుజములు కలిగినటువంటి ఆ యొక్క యద్దులని తన యొక్క వశము గావించినటువంటి ఆ కృష్ణావతార విశేషమేమి. కరయినార్తు వరుడక్కై, దానివలన ఏర్పడినటువంటి ఎర్రని మరకలు ఏమి. కడయావిన్ కళిగొల్గై, వెదురు గొట్టి పెట్టుకొని ఆ వెదురు కట్టెలో ముళ్ళుతో ఉన్నటువంటి కర్రెని చేతిన గైకొని, తరువాత సరయినార్ నడుములో గజ్జలు కట్టుకున్నటువంటి ఆ స్వామివారు, కవరాద వారు ఆశించని ఈ యొక్క చిగురించే ఈ శరీరము, ఈ ఆత్మాత్మీయము ఎందుకు అని ఈ యొక్క పాశురం యొక్క భావం. అంటే ఏమర్థమంటే, ఇంత బలిసి ఉన్నటువంటి సుందరముగా ఉన్నటువంటి ఆ స్వామివారు, మహా పరిపూర్ణుడైనటువంటి ఓ స్వామివారు, సకల కళ్యాణ గుణానికి ఆశ్రయముగా ఉన్నటువంటి ఆ స్వామివారు ఏం చేస్తున్నారు, స్వామి నేను నీకోసమే ఉంటున్నాను, పరాంకుశ నాయకిగా ఉంటున్నాను, కాబట్టి నన్ని దయచేసి
నా ఆశ్రయించేట నేను ఆశ్రయించేటట్టుగా చేయండి అని ప్రార్థిస్తున్నారు ఇక్కడ. అదే ఆత్మగుణము చేతను, ఆ స్వరూప రూప గుణ ఐశ్వర్యాల చేత కూడా ఆ భగవంతుడు గొప్పవాడైన విషయాన్ని తెలియజేస్తున్నారు. నిరవినాల్ కొరై వెళ్ళా, భగవంతుడు నిరవినాల్ కొరై వెళ్ళా ఎప్పుడు సంపూర్ణంగా ఉంటారు. ఆయన సంపూర్ణత్వానికి ఎక్కడా లోటు లేదన్నమాట. ఏ విధంగా అంటే గుణపూర్తిచే ఎటువంటి లోపములు లేనివాడు. దానికే వేదం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే అని చెప్తుంది. అంటే పూర్ణమదః భగవంతుడు అసౌ అదహ, అంటే భగవంతుడు ఎల్లప్పుడూ పూర్ణుడుగా ఉన్నాడు. పూర్ణమిదం ఆయనకు న్యూనతే లేదు, ఎప్పుడు పూర్ణంతోనే ఉన్నాడు. పూర్ణాత్ పూర్ణముదొచ్చతే అంటే పూర్ణము చేత పూర్ణమవుతున్నాడు. అంటే ఒక దీపాన్ని మనం తీసుకొని మరొక దీపాన్ని వెలిగించేటప్పుడు ఆ దీపములో ఉండే కాంతి అట్లే ఉంటుంది, పూర్ణంగానే ఉంటుంది. మరలా ఈ దీపానికి కూడా ఏ విధంగా సంపూర్ణమైన ఒక కాంతి వస్తుందో ఆ విధంగా భగవంతుడు ఈ పూర్ణాత్ పూర్ణముదొచ్చతే అన్నారు. అటువంటి ఆయన పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణము నుండి పూర్ణము వచ్చినటువంటి ఆ స్వామివారు పూర్ణమేవ శిష్యుడే, ఎల్లప్పుడూ పూర్ణంగానే ఉన్నారు, అంటే సకల కళ్యాణ గుణంగా ఉన్నారని వేదం ఉద్ఘోషిస్తున్నది. ఆ విధంగా ఉన్నటువంటి ఆ స్వామివారు అని తెలియజేస్తున్నారు. శ్రీభాష్యంలో భగవద్ రామానుజాచార్యుల వారు స్వరూపేణ గుణైశ్చ యత్ర అనవధిగాతిశయం సోస్య ముఖ్యార్థ. స్వరూపస్య స్వరూపేణ గుణైశ్చ, భగవంతుడు స్వరూపము చేతను గుణముల చేతను, అంటే స్వరూపం అంటే ఈ ఆకారము చేతను ఆయన సుందరాంగుడు. గుణముల చేతను సకల కళ్యాణ గుణానికి ఆస్పదుడుగా ఉన్నటువంటి ఆ స్వామివారు అని భాష్యకారులు తెలియజేస్తున్నారు. స ఏవ ముఖ్యార్థ, అదే ముఖ్యమైన అర్థం. అంటే భగవంతుల్లో ఉండే అర్థం అదే. అంటే గుణముల చేతను స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యముల చేతను ఆయన పరిపూర్ణుడనే విషయాన్ని నిరవినాల్ కొరవిల్లా ఈ విధంగా బ్రహ్మశబ్దానికి అర్థాన్ని భాష్యకారులు తెలియజేస్తున్నారు. అదేవిధంగా యశుక్షయాన్ని వర్తంతే నా అంతరిక్ష క్షితిక్షయాత్ మతిక్షయాన్ని వర్తంతే నా గోవింద గుణక్షయాత్. అంటే మతిక్షయాన్ని వర్తంతే నా గోవింద గుణక్షయాత్, మనకు జ్ఞానము లేక స్వామివారిని స్తోత్రం చేయలేకపోతున్నామే కానీ ఆయన సకల పరిపూర్ణుడు. సహస్రనామావళి అంటాం, సహస్రనామ స్తోత్రం అంటాం. అంటే స్వామివారికి కేవలం 1000 నామాలు మాత్రమే ఉన్నాయా, 1000 గుణములు మాత్రమే ఉన్నాయా అంటే కాదు కాదు, ఇంకా ఎక్కువ ఉంది. కానీ మన జ్ఞానానికి అది అందలేదనే విషయాన్ని ఆచార్యులు తెలియజేస్తున్నారు. ఇషుక్షయాన్ని వర్తంతే నా అంతరిక్ష క్షితిక్షయాత్ మతిక్షయాన్ని వర్తంతే నా గోవింద గుణక్షయాత్ అని ఒక చిన్న లౌకికమైన ఉదాహరణాన్ని చూపి, ఏ విధంగానైతే మనము ఆ విల్లుని ఎక్కుబెట్టి బాణాన్ని వేసినప్పుడు ఆకాశంలోకి ఏదైతే వెళుతుందో ఆ బాణము అది కొద్దిదేటి తర్వాత బాణం వేయడం నిలిపివేశాం. ఎందుకు? ఆకాశంలో అవకాశం లేదా, స్థలము లేదా అంటే లేనేలేదు. ఇక్కడ బాణము బాణములు అయిపోయింది, అదే అర్థం. ఆ విధంగా భగవంతుని యందు స్తోత్రం అనేది సకల కళ్యాణ గుణములు ఉన్నాయి కానీ మన బుద్ధికి అందలేదు. కాబట్టి నిరవినాల్ కొరవెల్లై ఆయనకి ఎప్పుడు కూడా సంపూర్ణంగానే ఉంటారు కానీ ఎటువంటి దోషములు ఉండవు, ఆయనకు తక్కువ అనే మాట ఉండదు అనే విషయాన్ని నమ్మాళ్ళు వాళ్ళు తెలియజేస్తున్నారు. నెడుంపణైతోల్, ఏ విధంగా అయితే భగవంతుడు పరిపూర్ణంగా ఉన్నాడో ఆ విధంగా దీర్ఘమైనటువంటి గుండ్రని భుజములు గల ఆజానుబాహుమరవింద దళాయదాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఆజానుబాహుమరవిందుడు అని రాముల వారికి పేరు. అంటే ఆ విధంగా ఉన్నటువంటి స్వామి. ఏకం లీలోపహితం ఇతరం బాహుమాజానులంబం, ఆజానులంబంగా ఉన్నటువంటి బాహువులు అని వేదాంతి దేశికులు వారు స్తోత్రం చేస్తున్నారు. ఆ విధంగా అఖిల ప్రార్థనా పారిజాతం, అందరూ ప్రార్థించేట్టుగా ఉన్నటువంటి ఆ శరీరము, రశ్మిభిర్భూషణానం, ఎక్కువ ఆభరణాలు ధరించి భూషణములు ఉండి ఆభరణాలన్నీ జాజ్వల్యమాలంగా ఉంది,
అటువంటి స్వామిని సేవిస్తున్నాము అనే విషయాన్ని వేదాంతి శిక్షల వారు తన స్తోత్రంలో తెలియజేస్తున్నారు. అటువంటి నెడుంపణై తోల్ తోల్ అంటే భుజాలు, అటువంటి భుజాలు కలిగిన స్వామి మడపెన్నై పొరయనాల్ ముళయనైవాన్, మడపెన్నై మృదు స్వభావంగా ఉన్నటువంటి పొరయనాల్ కార్యక్షమాన్ని నేర్చుకొని, అంటే ఒక కార్యం చేయాలి అంటే ఆ కార్యంలో ఒక ఓర్పు కావాలి, అటువంటి ఓర్పుతో చేయబడినటువంటి ఒక కార్యాన్ని చేస్తూ ములయనైవాన్ ఆ అమ్మవారిని ఆలింగనం చేసుకున్నారట. ఎందువల్ల ఆలింగనం చేసుకున్నారు? కృష్ణుడు ఆ నీలాదేవిని ఆలింగనం ఏ విధంగా చేసుకున్నారు, ఎందుకు చేసుకున్నారు, ఏ విధంగా చేసుకున్నారు అంటే తన యొక్క పరీక్షలో ఎవరైతే ఈ 7 ఎద్దులని అణగదొక్కుతారో వాళ్ళకే తన కూతుర్ని ఇస్తున్నాను అని కుంభన్ అనే ఒక యాదవ కులంలో ఉండేటువంటి నీలాదేవి యొక్క తండ్రి చెప్పితే వెంటనే వీరు వెళ్ళి ఆ 7 ఎద్దులని తన యొక్క వశంలో చేర్చుకుంటారు. అది అయిన తర్వాత పునరావృత్తంగా ఆ స్వామివారికి నీలాదేవి యొక్క ఆలింగనం దొరికింది. అంటే ఇటువంటి వీర్యము కలిగినటువంటి బలమును కలిగినటువంటి వాడు తనకు అల్లుడుగా రావాలని ఆలోచించడం ఆ కుంభన్ అనే ఒక యాదవ ఒక వంశస్థుని యొక్క ఆశ. దాన్ని స్వామివారు తీర్చారు. నప్పిన్నై కొంగ వేల్ వైత్కడంద వలర్ మార్బా వాయిదెరవాయ్ అని ఆ తిరుపావయలో వాళ్ళందరూ గోపికా స్త్రీలందరూ ప్రార్థిస్తున్నారు. అయ్యా కృష్ణ, నీవు నప్పిన ఆలింగనం చేసుకున్నావు, మమ్మల్ని కూడా చూడు, మా పైన కూడా అనుగ్రహాన్ని ఇప్పించేటట్టు అనుగ్రహం పడేటట్లు చూడు అని అక్కడ కూడా ప్రార్థిస్తున్నారు. అంటే ఇక్కడ కారణం ఏమిటి అంటే భాగవత వాత్సల్యం, భాగవతులమైనటువంటి మా పైన వాత్సల్యాన్ని చూపించాలని కోరడమే ఇక్కడ విశేషం అన్నమాట. ఆ విధంగా ఉన్నటువంటి ఇక్కడ ఆ నప్పిన్నై పిరాటి ఏ విధంగా అయితే ఆ స్వామివారితో ఉండినదో, దాన్ని గోపకన్యా స్త్రీలందరూ ప్రార్థించారో, ఆ విధంగా రామాయణంలో కూడా సీతాపిరాటి తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీణాం సుఖావహం బభూ బహిష్టా వైదేహి భర్తారం పరిషస్వదే. రామాయణంలో ఆ రాముల వారు ఖరదూషణాదులందరినీ వధించి యుద్ధములో విజయాన్ని సాధించి తిరిగి వస్తూ ఉండగా ఆ సీతామహాతల్లి చూస్తూ, చాలామంది ఋషులందరూ ఉన్నారు, జనకులు అందరూ ఉన్నారు, కానీ ఆ సీతాపిరాటి ఏం చేసింది అంటే తం దృష్ట్వా శత్రుహంతారం, అంతమంది శత్రువుల్ని చంపినటువంటి ఆజానుబాహు అయినటువంటి రాముల వారిని చూసి మహర్షీణాం సుఖావహం, ఇటువంటి మహర్షుల అందరికీ సుఖాన్ని ఇచ్చినటువంటి సుఖానికి ఆస్పదంగా ఉన్నటువంటి ఆ రాముల వారిని బభూవ దృష్ట్వా వైదేహి, ఆ వైదేహి ఆ సీతాపిరాటి ఏం చేసింది అంటే భర్తారం పరిషస్వదే, ఆ భర్తను రాముణ్ణి ఆలింగనం చేసుకునిందట. అంటే ఎంత ఒక మృదుత్వం అక్కడ ఆప్యాయత ఉంది, ఆ విధంగా ఇక్కడ కృష్ణుడు కూడా అలా చేస్తున్నాడే. అటువంటి ఆలింగనాన్ని కలిగినటువంటి కృష్ణ పోరువిడయే అడర్తువుగంద, 7 అంటే 7 ఎద్దుల్ని సంహరించి అంటే వశీకరణం చేసుకున్నటువంటి ఓ కృష్ణ, ఎందుకొరకు చేసుకున్నావు? ఆ కుంభన్ అనే యొక్క యాదవ కులస్తుని యొక్క కుమార్తెను నీవు కూడా ఎంతో ఉత్కృష్టంగా ఉన్నా కూడా, కానీ వారి మానవులతో సమానంగా ఉండాలనే అభిప్రాయంతో ఇక్కడ ఆ ఎదుకులములో ఉండడం, ఆ ఎదుకుల స్త్రీని వివాహం చేసుకోవడానికి కొరకు ఆరాటపడడం నీ లీలలో ఒక భాగమే కదా అని అటువంటి నీలాదేవి నీ పరిషస్వజే అంటే ఆమెను ఆలింగనం చేసుకోవడానికి కొరకు ఈ 7 ఎద్దుల్ని వశీకరించినటువంటి నీవు మమ్మల్ని అనుగ్రహించాలి అని కోరుతున్నారు నమ్మాళ్ళవార్లు. కరయినార్తు వరువుడు కై, చివరకు ఆ స్వామివారి యొక్క వైభవం ఏ విధంగా ఉంది అంటే వస్త్రములు స్తువర్ ఉడుక్కై, ఎర్రగా ఉన్నటువంటి ఉడుక్కై అంటే వస్త్రం. ఎందుకంటే ఎర్రగా ఉంది అంటే అడవిలో ఏదైనా పండ్లు కోస్తున్నాం, నేరేడు పండ్లు కానీ
లేదు దానిమ్మ పండ్లు ఏదైనా కోసేటప్పుడు తప్పకుండా ఆ ఎరుపు రంగు ఆ వస్త్రములపైన పడుతుంది. అదేవిధంగా భగవంతుడు కూడా ఏం చేస్తున్నా అంటే ఆయన పీతాంబరుడు అన్నారు. ఆ పీతాంబరత్వాన్ని ఆ మహావిష్ణువుకు ఉన్న పీతాంబరత్వాన్ని ఇక్కడ తెలియజేయాలనే ఉద్దేశంతో నమ్మాళ్ళు వాళ్ళు కరయిన ఆర్తవరుడుకై యాదవులు ఇలాగ ధరిస్తారు కాబట్టి మనం కూడా వాళ్ళతో కూడా సమానంగా ఉండి వాళ్ళతో అందరం ఒకటే అని తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన అలాగ ధరించి ఉన్నారట. కరయిన ఆర్తవరుడుకై కడయావిన్ కళిగొల్గై కడయావిన్ కళికొల్గై. కడయావిన్ అంటే ఆవు దోహనం చేయడం అంటే గ్రామములలో పాత్రలలో కూడా చేయరు కానీ వెదురు బొంగు అంటారు. ఈ విధంగా ఇలాగ ఉంటుంది, దానిలోనే పాలు పితుకుతారు అన్నమాట. ఆ విధంగా అలా చేసేటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు కడయావిన్ కళిగొల్వై ఆయన అలాగ ఉన్నారట, అలాగ గోదోహనం చేస్తున్నారు. కళి కొల్గై, కళి అంటే కట్టి, అంటే కొల్గై ఎప్పుడైనా ఆవులు ఏదైనా చేసినప్పుడు దాన్ని బెదిరించాలి, తన వశం చేసుకోవాలి. కానీ అది ఏ విధంగా చేసుకోగలుగుతారు అంటే ఏదైతే వెదురు కట్టి ఉందో ఆ కట్టెలో కొద్దిగా ముళ్ళు ఉండేటట్టుగా చూసుకుంటారు. ఆ ముళ్ళు ఉండేటట్టుగా చూసుకుంటే దాన్ని అట్లా ఇచ్చేస్తే అది బెదిరి సరిగ్గా వస్తుంది. ఆ విధంగా నియమనం చేయడానికి కొరకు కడయావిన్ కళిగొల్గై అలాగా ధరించి ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్ముడు శరయినార్ అంటే నడుములో గజ్జెలు కట్టుకొని, అంటే ఆ స్వామి నడుములో గజ్జెలు కట్టుకొని ఉంటే ఆ గజ్జెల యొక్క శబ్దము చేత ఆవులు వారి దగ్గరికి వస్తుందట. అక్కడ గోపాలన ఎవరైతే గోపాలకులు ఉంటున్నారో వాళ్ళందరూ కూడా ఇలాగనే చేస్తూ ఉంటారు కాబట్టి తను కూడా ఆ విధంగా గోకులంలో గోపాలకులతో కూడా సమానంగా ఉండాలని శరయినార్ కట్టుకొని కవరాద ఇలాగా ఉన్నటువంటి ఓ స్వామి, ఇటువంటి ఐశ్వర్యాన్ని కలిగినటువంటి ఆశ్చర్యభూతమైన ఓ స్వామి, చిగురించే పుష్పంలాగా ఉన్నటువంటి నాకు తప్పకుండా అనుగ్రహించాలి, అటు అనుగ్రహించలేని నాది కురవిలమే ఏమి ఫలముంది అనే విశేషాన్ని తెలియజేస్తున్నారు. అటువంటి కృష్ణుణ్ణి ప్రార్థిస్తూ కృష్ణునికి ఆశపడినటువంటి ఈ శరీరం ఎందుకు అనే విషయాన్ని నమ్మాళ్ళు వారు తెలియజేస్తున్నారు. ఆళ్వార్ ఎంబెరుమాళ్వార్ దేశికన్ తిరువడిగిలే శరణం. நிறையினால் குறைவையில் நெடும் பனை தோள் மடப்பின்னை பொறையினால் முலையணைவான் ஒரு விடை ஏழடந்து உகழ்ந்த கரையினார் துவர் உடுக்கை கடே கழிகோர் கவராத தளிர் நீரத்தால் குறைவு இளமே ஆழ்வார் திருவடிகளே சரணம்.